పరాయి పాలనలో అభివృద్ధికి ఆమెడు దూరంలో ఉన్న రామగుండ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన ఘనత తనదేనని రామగుండం ఎమ్మెల్యే కొరకంటి చందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వివక్షకు గురయ్యిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికతో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కార్మిక కార్షిక ప్రజా పాలనను సాగిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని ప్రగతి పథంలోకి తీసుకువచ్చానని ఆయన తెలిపారు. 5 ఏళ్ల తన హయాంలో 2 ఏళ్లు కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ప్రత్యేక నిధులు సాధించి అభివృద్ధి చేసి చూపామని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు తనకంటూ విజన్ ఉంది అని అందుకు తగినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. వచ్చే టర్మ్ లో తాను చేసే అభివృద్ధిపై లోకల్ మేనిఫెస్టోను నాయకులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. మరోసారి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని చందర్ విజ్ఞప్తి చేశారు. బుగ్గుండి, నీళ్లుండి, కరెంట్ ఉండి ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో, కొత్తగా కంపెనీలు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. అన్నీ ఉండి కూడా అల్లుని నోట్లే శని ఉన్నట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ దినదినం పెరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో దీన్ని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్ను చేసి ఇక్కడ ప్రత్యేకంగా కంపెనీలను నెలకొల్పాలని కేసీఆర్ గారిని కోరడం జరిగింది. ఇది మా మేనిఫెస్టోలో మొదటి అంశంగా కూడా మేము ఈ యొక్క కార్యాచరణలో మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీపీసీ మరియు సింగరేణి సహకారంతో చిన్న మధ్యతరా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం కూడా ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరుగుతూ ఉన్నది. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఈ ప్రాంతంలో రామగుండం నియోజకవర్గంలో గత పర్యాయం 3 ఏళ్ల కాలంలోనే 2 జాబ్ మేళాలు ఏర్పాటు చేసినాం. ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన కోసం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. యువతులకు వృత్తి విద్యా నైపుణ్యం పెంపొందించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళా సాధికారత కోసం విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినాం. అదే కాకుండా వరంగల్ టెక్స్టైల్ అనుబంధంగా రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రాన్ని రామగుండంలో ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ రంగంలో కార్యాలయాల్లో వినియోగించేలా చేయడంతో పాటు అమ్మకాలకు అవుట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామగుండంలో బీపౌరజ్ ఆధునీకరణ కోసం 2x600 MW నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామగుండం నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసి జనగామ పేరుతోని ఈ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముంపు గ్రామాల రక్షణ కోసం కరకట్టను ఏర్పాటు చేపించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వరద బాధల నుండి కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మురుకు నీరు గోదావరిలో కలుస్తున్నటువంటి సందర్భంగా వాటి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీపీల నిర్మాణం చేసి స్వచ్ఛమైనటువంటి గోదావరిని ఉండేటువంటి విధంగా 200 కోట్ల రూపాయలతో ఈ మధ్య కాలంలోనే నిధులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పనులను త్వరతగతిన పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా. గోదావరి తీరం వెంట ఇలా మత్స్య సంపద పెరుగుతున్నటువంటి సందర్భంలో ఆక్వా పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో సింగరేణి S4 టీవీ న్యూస్ నిజం మా నైజం. ఎన్నో కొత్త వ్యూహాలు, ఎంతో అనుభవం కలిగిన జర్నలిస్టులు, నిరంతరం శ్రమించే టెక్నీషియన్స్, ప్రముఖ టీవీ ఛానల్స్ లో పనిచేసిన ప్రోగ్రామ్ డైరెక్టర్స్,
వీళ్ళందరితో S4 ముందడుగు వేస్తోంది. అతి త్వరలో మరింతగా విస్తరించబడుతున్న మా S4 టీవీ న్యూస్ కి ఆర్థికంగా సహాయపడి మా అభివృద్ధిలో భాగస్వామిగా మారడానికి ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.